अंदर की नमस्कार చెప్పవలసిన పెద్దలందరూ అన్ని చెప్పవలసిన విషయాలన్నీ చెప్పారు గనక నాకు దాదాపుగా ఏం మిగల్చల వాళ్ళు ఒకటి మాత్రం గుర్తొస్తుంది నాకు ఏక్ దేశ్ మే దో విధాన్ ఏక్ దేశ్ మే దో ప్రధాన్ ఏక్ దేశ్ మే దో నిషాన్ నహీ చలేంగి అని 50 సంవత్సరాల కిందట ఇంకా ముందు महादेश भक्त श्याम प्रसाद मुखर्जी गार गर्जा अब आयन की आवेदन कल विषय जम्मू काश्मीर अनेक राष्ट्र रेज्या दाद आय आंदोलन चशा सेक्युर् गवर्नमेंट अभी कल दादापू आये प्राणाने बलिदीकनाई आयन गति 50 संवसाल ఈ మధ్యకాలంలో మనం చేసినటువంటి చాలా అంటే ఈ మధ్య మన విజ్ఞానం అన్ని చాలా పెరిగిపోయినాయి తెలివితేటలన్నీ ఆయన రెండు రాజ్యాంగాలు ఒక దేశంలో ఏమిటి అన్నది ఒక రాష్ట్రానికి ఆయన జీవితకాలంలో అంటే ఇవాళ మనము మొత్తం భారతదేశంలో రెండు రాజ్యాంగాలను తిచ్చిపెట్టబోతున్నాం ఈ కమ్యూనల్ వైలెన్స్ బిల్ అనేది గనక చట్టం అయ్యేట్లయితే అంటే ఇంకా దేవుడి దయ వల్ల రాజ్యాంగాలు అయితే రెండు రాలేదు గానీ రాజ్యాంగ న్యాయాలు అయితే రెండు వస్తున్నాయి ఇప్పుడు ఇంతకు ముందు వరకు అందరూ కామన్ సివిల్ కోడ్ అని మొత్తం అందరికీ పౌరులందరికీ దేశంలో ఉన్న పౌరులందరికీ ఒకే సివిల్ చట్టం కావాలి అని పోరాడుతూ వస్తున్నారు ఆందోళన చేస్తూ వచ్చారు ఆ విషయం అయితే అడుగుడు పడింది గానీ ఇప్పుడు కనీసం ఇంతవరకు దేశం మొత్తానికి ఒకే ఇండియన్ పీనల్ కోడ్ అనేది ఉంటే ఇప్పుడు రెండు రకాల పీనల్ కోడ్లు దేశంలో రాబోతున్నాయి ఈ బిల్లు గనుక చట్టం అయ్యట్లయితే ఈ సెక్షన్లు వగైరాలు అవన్నీ వదిలేస్తే హైదరాబాద్ నగరంలో ఇక్కడ ఈ నారాయణగూడ సర్కిల్లోనో ఎక్కడో గనుక ఒక చిన్న క్లాష్ గనుక రెండు వర్గాల మధ్య జరుగుంటే హాస్టల్ తగాదాలనో వ్యాపారం తగాదాలనో ఇంకో దానిలోనో గనుక కొంతమంది హిందువులు ఇన్సిడెంటల్ గా హిందువులైన వాళ్ళు ఇన్సిడెంటల్ గా ముస్లింలైన వాళ్ళు వాళ్ళ మతాలతో సంబంధం లేని వేరే విషయం మీద గనుక తగాదా పడి కొట్లాడుకొని కొంచెం హింస గనుక జరిగేట్లయితే అందరూ కలిసి మామూలుగా ఏం చేస్తారంటే ఒకటి దెబ్బలు తగిలినప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్తారు హిందువులు ముస్లిముల మీద ముస్లిములు హిందువుల మీద మాకు వీడు కొట్టాడు వీడు తిట్టాడు అని కేసులు పెడతారు ఇప్పటి వరకు జరుగుతున్నది ఏంటంటే పోలీస్ స్టేషన్ లో ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఒకే చట్టం ప్రకారం విచారణ చేసి దానికి జరగాల్సిన శిక్ష ఏదో విచారణ ఏదో జరిగి ఉండేది ఇప్పుడు ఏంటంటే మన కమ్యూనల్ వైలెన్స్ అనే మహా ఘనత వహించిన బిల్లు గనక వచ్చేట్లయితే ఒకే నేరానికి సంబంధించి ఒకే స్టేషన్ లో వచ్చిన కేసులో పోలీస్ ఆఫీసర్ రెండు చట్టాల కింద నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది హిందువుల మీద ముస్లిములు గనక వీడు నన్ను కొట్టాడు అని గనక కేసు పెట్టినట్లయితే నన్ను మతం పేరుతో దూషించాడనో ఇంకో రకంగానో గనక కేసు పెట్టినట్లయితే వాడు ఆ నేరం చేశాడా లేదా అన్న ప్రశ్న వచ్చినప్పుడు ముస్లిములకు వర్తించే చట్టంలోనేమో అది చేశాడనే ఊహించి వాడిని ముందు అరెస్ట్ చేసి బెయిల్ కూడా ఇవ్వకుండా జైల్లో పెట్టి తర్వాత వాడికి కనీసం 3 సంవత్సరాల నుంచి యావజ్జీవ కారాగార శిక్ష వేసేయి వేగపోతే నీ ఉద్యోగం పోతుంది నువ్వు కూడా జైలుకు పోవాల్సి వస్తుంది అని ఈ చట్టం చెప్తుంది అదే కేసులో హిందువులకు గనక వర్తించే చట్టంలో మాత్రం బాబు భారతదేశంలో ఏనా చట్టం ఎవడైనా నేరం చేసినప్పుడు వాడు నేరం రుజువయ్యేదాకా ప్రతి వాడిని నిర్దోషిగానే భావించవలెను నువ్వు అవతల వాడిని నిన్ను కొట్టాడు రుజువు చేసుకో లాయర్లను తెచ్చుకో అని చెప్తుంది అంటే వీడి కేసే పోతుంది వాడి కేసులో మాట్లాడుకుని ఒకే కేసులో వాడు జైలుకు పోతాడు సరే మామూలుగా ఇదంతా కొట్లాడడానికి సంబంధించిన వాళ్ళు కదా మనం ఎవరి జోలికి పోము మనకి ఈ చట్టం వల్ల ఇది గనక చట్టం అయితే మనకేం ప్రమాదం లేదు అని గనక అనుకున్నట్లయితే అది కూడా పెద్ద భ్రమ ఎందుకంటే ఒక వీధిలో ఒకడెవడో ఒక
మహమ్మదీయుడు వచ్చి ఒక వ్యభిచార కొంపను అడుపుతున్నాడు. వ్యభిచార కొంపను అడుపుతున్నప్పుడు అది బాబు మా అందరూ సంసారం చేసేది అందరూ పాడైతున్నారయ్యా అని అందరూ కలిసి గొడవ చేసి వాడిని అక్కడి నుంచి వెళ్ళగొట్టాడు అనుకున్నాం. అది కనుక చేస్తే ఈ చట్టంలో ఒక సెక్షన్ ఉంది, ఒక మైనారిటీ గ్రూప్కు చెందిన వాడి యొక్క బతుకు తెరువుని దెబ్బగొట్టి వాడి వ్యాపారాన్ని కనుక మీరు ఎవడన్నా కనుక దెబ్బ భంగం కలిగించేటైతే అర్జెంటుగా తీసుకెళ్ళి వాడిని కంప్లైంట్ అయిందని మరుక్షణం చేశాడా లేదా అన్నప్పుడు చేశాడనే ఊహించేసుకొని మొత్తం ఎవడెవడి మీద అయితే వాడు కేసు పెట్టాడో వాళ్ళందరినీ తీసుకెళ్లి మూసేయమంటారు. ఇక దాని మీద అప్పీల్ ఉండదు. ఒకవేళ వచ్చి ఇన్వెస్టిగేట్ చేసిన పోలీస్ ఆఫీసర్ కనుక మేము ఇట్లా అయిందయ్యా వీళ్ళు దయచింది వీళ్ళకి వీడి మతానికి లేదో వాడు తప్పుడు పని చేశాడు వీళ్ళు అన్నది కరెక్టు అని కనుక ఎవడన్నా బుద్ధిహీనుడైన పోలీస్ ఆఫీసర్ ఉండి కేసు కనుక క్లోజ్ చేస్తే ఆ పోలీస్ ఆఫీసర్కి మూడుతుంది. ఎందుకని అంటే మామూలు మనం ధరిస్తున్న ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం అందరూ చట్టం ముందు సమానులే కానీ ఈ విషయం ఇది కనుక చట్టం ఏటైతే ఈ కొత్త చట్టం ప్రకారం మైనారిటీ వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువ సమానులు. ఎంత ఎక్కువ సమానులంటే వాడు కనుక ఒక కేసు పెడితే ఎవడి మీదైతే కేసు పెట్టాడో అది 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 మతానికి సంబంధించింది అయినా కాదా అన్న దాంతో నిమిత్తం లేకుండా వాడు ఎవరు కేసు మీద పెట్టాడో ఎవడు నీ మీద కేసు పెట్టాడు అన్నది మాత్రం అతి రహస్యంగా ఉంచి ముందు తీసుకెళ్ళి నేను లోపలేయమంటామే కాక వాడికి ఎవడైతే కంప్లైంట్ చేశాడో అంటే మన ఈ పర్టికులర్ కేసులో వ్యభిచార కొంపను నడుపుతున్నటువంటి మహాత్ముడు వాడికి ఈ పోలీస్ ఆఫీసర్ రిపోర్ట్ చేయాలి పీరియాడికల్ గా వారానికి 10 రోజులకి. అయ్యా తమరు కేసులో ఏమయ్యా ఎవడన్నా లోపలేసావా లేదా అంటే అయ్యా నేను ఇన్వెస్టిగేట్ చేస్తున్నానండి మీకు తమరికి మనవి చేసుకుంటానండి తమకు జాగ్రత్తగా ఉండండి కాస్త నన్ను బతకని వాడని చెప్పాలి. ఒకవేళ వీడు కనుక మళ్ళా తన బుద్ధిని కనుక ప్రయోగించి కనుక కేసు క్లోజ్ చేస్తే వీడు సరిగ్గా చేయలేదు అని కనుక వాడు ఇక ఇక్కడ సూపర్ పార్లమెంటు సూపర్ కోర్టు ఏదో ఒకటి వస్తున్నది నేషనల్ అథారిటీ అని దానికి కనుక కేసు పెడితే ఇక అయిపోయినట్టు ఇందాక రామాధవ్ గారు చెప్పినప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసు. సరే మీరు మనం ఇట్లా వ్యభిచార కొంపలో తిరుగుతున్నాం అని కళ్ళు మూసుకుందాం మనకెందుకు, మనం ఎవరి జోలికి పోవద్దు కళ్ళు చెవులు మూసుకొని ఉందామని అన్నా మీరు కనుక కొంపదీసి ఈ వందే మాత్రం అనేది దానికో ఇంకో పత్రికో ఇంకో సంస్థకో ఏదో జై హింద్ అని ఎవడన్నా అనుమానం అంటే వాడికో ఏదైనా చందా కట్టినా మిమ్మల్ని తీసుకెళ్ళి లోపలించు. ఎందుకంటే వీడు ఇట్లా చందా కట్టాడు లేదా వీడేదో నన్ను మాట్లాడాడు అంటే ఆ మాటలు నాకు హత్య చేసినాయి అని కనుక వాడు ఎవరికైనా మనసు చిన్న చివుక్కుమంటే మీరు లోపల ఉంటారు. మీరు ఎవరైనా కావచ్చు, మీరు ఎవరికి చందా కట్టారో మీకు తెలియదు, ఎవడు మీ మీద కంప్లైంట్ చేశాడో మీకు తెలియదు. సరే అది బాగానే ఉందండి, మనం చందాలు కూడా కట్టద్దు, ఎవరికి మాట్లాడదు కళ్ళు చెవులు మూసుకుందాం. ఇంకోటి ఈ అన్నిటికన్నా పెద్ద పెట్టమంటే దీనికి ఏమిటంటే నేను కాస్త దీన్ని భారతదేశ చరిత్రను చదివానని అనుకుంటున్నా. మన 7000 సంవత్సరాల చరిత్రలో విదేశీయులు ఎన్నో దండయాత్రలు చేసి ముస్లింలు క్రిస్టియన్లు రకరకాల విధాలుగా ఇక్కడ మతం మార్చాలని హిందువులని నానా రకాలుగా హింసించి క్షోభపెట్టి ఊచకోతలు కోసి మతాంతరీకరణకి ఎన్ని ఎన్ని విధాల ఎన్ని దుర్మార్గాలు ఎన్ని ఘాతుకాలు చేయాలో అన్ని చేసినప్పటికీ కూడా ముస్లిముల చేతిలో 1000 సంవత్సరాల పాటు దేశాధికారం ఉన్నా క్రిస్టియన్ గవర్నమెంట్ చేతిలో 150 ఏళ్ళు ఉన్నా ఈ హిందువులు అనేవాళ్ళు హిందువులుగా కనీసం 70 మందో ఎంతమందో మిగిలారు. ఇంకా ఎవరు ఎవరు వాళ్ళని ఏమి చేయలేకపోయారు. అప్పుడున్న గవర్నమెంట్లు కూడా ఎంతటి ఔరంగజేబులైనా గజనీ మహమ్మదులైనా వాళ్ళ యొక్క మతాన్ని ప్రాపగేట్ చేయాలనో ఏదో కష్టపడ్డారే కానీ హిందువుల లోపల చిచ్చు పెట్టాలని ఎవరు సాహసించరు. ఆ సాహసం ఇప్పుడు మన ప్రజాస్వామ్య దేశంలో ఒక సెక్యులర్ ప్రభుత్వం చేయబోతున్నది. దీని యొక్క నిజమైన భయంకరమైన కాన్సిక్వెన్స్ ఏమిటి అంటే
చాలా మంది అంటున్నారు ఆర్టికల్ 355 పెడతారు స్టేట్ గవర్నమెంట్ ని డిస్మిస్ చేయొచ్చు తర్వాత ఏదో ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని ఇదేమీ నేనేం పట్టించుకోట్లా ఎందుకంటే ఒక స్టేట్ గవర్నమెంట్ ని గనుక డిస్మిస్ చేస్తే ఆ స్టేట్ గవర్నమెంట్ నడిపేది పొలిటీషియన్లు పొలిటికల్ పార్టీలు వాళ్ళకి వాళ్ళని ఎట్లా రక్షించుకోవాలో బ్రహ్మాండంగా తెలుసు వాళ్ళ సంగతి వాళ్ళు చూడగలరు దాని గురించి మనం పెద్ద భయపడక్కర్లా కానీ ఏ దేని గురించి భయపడాలి అంటే పొలిటికల్ పార్టీలు అండాలేని ఏ రకమైన అండాలేని సామాన్యుడైన దిక్కులేని హిందువులు ఎవరైతే ఈ దేశంలో ఉన్నారో వాళ్ళ యొక్క మనుగడ వాళ్ళ కుటుంబాలు హిందూ కుటుంబాలుగా మిగలటము అనేది రేపు ప్రశ్నార్థకం అవును ఎందుకు అవుతుంది అంటే ఓల్డ్ సిటీలో ముస్లింలతో గొడవలు పడేవాడు కత్తులు దూసేవాడు ఒక తలవారు యుద్ధాలు చేసేవాడు మీదగా కాదు ఇది మీ ఇళ్ళల్లో కనుక ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మీ అబ్బాయి పనిచేస్తుంటే అదే సాఫ్ట్వేర్ కంపెనీలోనో ఇంకో దగ్గర కనుక అతని ముస్లిం కొలీగ్ కనుక ఏదైనా చిన్న గొడవ పడితే లేకపోతే మీ అమ్మాయో ఎవరన్నా కనుక కాలేజీకి పోతే ఆ కాలేజీలో ఏదో మాట వచ్చి ఎవరన్నా ఆమె ముస్లిం కొలీగ్నో క్రిస్టియన్ కొలీగ్నో స్కూల్ స్టూడెంట్నో ఏదన్నా చిన్న మాట అంటే దానివల్ల నేను ఈ మతానికి చెందిన వాళ్ళనే కనుక నన్ను ఈ అమ్మాయి అన్నదంటే మీ చిరంజీవి అమ్మాయి చిరంజీవి అబ్బాయి సాయంత్రానికి కల్లా లోపల ఉంటారు ఇక తర్వాత వాళ్ళని విడిపించుకోవటానికి ఒక రెండు నెలలో మూడు నెలలో మూడేళ్ళు చెంచలగూడ జైలుకో ఎక్కడికో తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు మిగిలితే మిగులుతారు ఇటువంటి ఇన్సిడెంట్స్ వందలు వేలు రేపు జరుగుతాయి ఇది కనుక జరిగినప్పుడు ప్రతి హిందూ కుటుంబంలో పిల్లలు అడుగుతారు నాన్న నేను ఎందుకు ఉండాలి నేను హిందూ మతంలోనే ఎందుకు ఉండాలి నా ఫ్రెండ్స్లో చాలామంది అన్నట్టు వీళ్ళు చాలామంది చెప్తున్నట్టు వాళ్ళు పెద్ద ఇన్సెంటివ్స్ కూడా ఇస్తున్నారు కదా నేను కనుక జస్ట్ ఒక్కసారి నా పేరు కనుక మార్చుకుంటే నేను ఇంకోటి మీద కేసు పెట్టగలను కదా నేను ఎందుకు ఉండాలి ఇప్పటికే లవ్ జిహాదులు ఇంకో రకమైన జిహాదులు పేరు పెట్టి పెట్టకుండా ఇవాళ హిందూ కుటుంబాలు అనే దానిలో కనీసం ప్రతి నాలుగు కుటుంబాల్లో ఒక కుటుంబంలో ఒక అన్యమతస్థులు ఉన్నారు కోడళ్ళు గాను అల్లుళ్ళు గాను ఇటువంటి పరిస్థితి ఇప్పటికే వచ్చినప్పుడు మతాంతరీకరణ చాలా ఉధృతంగా జరుగుతున్న స్థితిలో మనం ఏం చేయాలి అన్న ప్రసక్తి కనుక వచ్చినప్పుడు మతం మారటమే మనం జైలుగా పడకుండా కేసులు పడకుండా గౌరవంగా బతకాలంటే హిందువులుగా ఉండకుండా చాలు అన్నప్పుడు ఏ కుర్రాడు ఏ అమ్మాయి మతం మారకుండా ఉంటారు మీ మతాన్ని మీ ధర్మాన్ని మీ సంప్రదాయాన్ని ఎంతమంది పట్టుకొని వేలాడి జైళ్ళకు పోతారు ఇది అంటే 7000 సంవత్సరాల్లో ఎవడూ చేయనటువంటి పని ఇది వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అన్నది ఆలోచించుకోవాలి చివరగా ఒక మాట చెప్తే ముగిస్తాను కమ్యూనల్ వైలెన్స్ బిల్ మత హింస దీనిలో పెద్ద నేరాలు ఏంటంటే హేట్ ప్రాపగాండా ఒక మతం మీద మతం పేరు చెప్పి ఆ మతంలో ఉన్న వాళ్ళ విశ్వాసాలను కనుక దెబ్బతీసేట్టుగా ఎవడన్నా కనుక హేట్ ప్రాపగాండా ద్వేషపూరిత ప్రచారం చేస్తే జరిగింది అని అంటే బాగుంది జైల్లో పెట్టమన్నారు ఇవాళ మీడియాలో ఒక వర్గం గడిచిన కొన్ని నెలలుగా పథకం ప్రకారం హిందూ మతంలో ఉన్నవాళ్ళు లక్షలాది మంది ఎవరెవరినైతే ఆరాధ్యులుగా చూస్తున్నారో ఎవరిని భగవద్ంశ సంభూతులుగా అనుకుంటున్నారో వాళ్ళందరినీ పథకం ప్రకారం బురద చల్లి 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 వాళ్ళు అక్రమ సంపాదనలు పెట్టుకుంటారు వాళ్ళు కబ్జాకౌర్లు ఇండియన్ పెనల్ కోడ్లో ఉన్నటువంటి అన్ని చేస్తారు భ్రష్టు అని చెప్పి బురద చల్లుతుంటే అది హేట్ ప్రాపగండ కాదా మరి దాని మీద కనుక మనం చట్ట ప్రకారం కనుక చర్య తీసుకోవాల్సి వస్తే మనం ప్రతిరోజు హిందూ మతంలో ఉంటున్న ప్రతి వాడు చవి చూస్తున్నది అనుభవిస్తున్నది వాడు ఎవరినైతే దేవుడుగా అనుకుంటున్నాడో వాడు